ஸ்ரீ கணேசாய நமஹ, ஸ்ரீ சரஸ்வத்யை நமஹ, ஸ்ரீ பாதவல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரேயாய நமஹ. ஹரி ஓம். சுபன் டிவி பிரேட்சகுளுக்கு ஸ்வாகதம். நவம்பர் நெலக்கு சம்பந்தி கர்க்காடக ராசி வாரிக்கு எட்டுவண்டி ஃபலித்தாலு கலுகுத்துனாயோ தெலுசுக்குந்தாம். முந்துகா ஈ நெலலோ உண்டே பர்வதினாலனு ஒகசாரி மனம் சூஸ்தே, 14వ తారీఖు దీపావళి, 16వ తారీఖు భగిని హస్తభోజనం, 18వ తారీఖు నాగుల చవితి, 28వ తారీఖు శని త్రయోదశి. అంతేకాకుండా 20వ తారీఖు నుంచి పుష్కరాలు కూడా తుంగభద్రా నదికి ఏర్పడుతూ ఉన్నాయి. తుంగభద్రా నది మనకి కర్ణాటకలో శృంగేరి మహాక్షేత్రంలో ఉంది. ఇక్కడ అలంపురి జోగులాంబ క్షేత్రంలో ఉంది. అందరూ స్నానాలు చేసి సమస్త పాపాలు తొలగదోసుకొని పితృదేవతలకి చక్కనైనటువంటి తృప్తి కలిగించాలి అని తెలియజేస్తూ, కన్యారాశికి సంబంధించి 2020 నవంబర్లో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం గమనించుకున్నట్లయితే, కన్యారాశి వారు ఈ నెలలో వారి వృత్తి జీవితంలో కొంతవరకు కష్టపడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మీరు ఎప్పుడు ఏ పని కూడాను అసంపూర్తిగా పనులన్నీ కూడాను పూర్తి చేస్తారు కనుక ఆ నింద మీ మీద ఎప్పుడూ కూడా అలాగే ఉంటూ ఉంటుంది. మీ యొక్క వ్యాపార వ్యక్తులు ఈ రంగంలో అనుభవజ్ఞులతో మాట్లాడిన తరువాత వారి సంస్థలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా చేయడం వల్ల కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యల్ని ఎదుర్కొనేటటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వక్రంలో ఉన్నాడు. 2వ స్థానంలో గురు రవి నీచలో ఉన్నాడు. జన్మలో శుక్రుడు నీచలో ఉన్నాడు. ఈ విధంగా కొన్ని గ్రహస్థితుల యొక్క ప్రభావాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఆస్తి విక్రయించాలి అనుకున్నట్లయితే మీరు ఇప్పుడు విజయాన్నే రుచి చూడబోతున్నారు. నవంబర్ నెలలో ఎవరైతే ఆస్తి అమ్మదలుచుకున్నారో వాళ్ళకి మంచి కాలం, కొంతవరకు లాభం కనిపించేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని కొన్ని ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడేందుకు ఇది మీకు బాగా సహకరిస్తుంది. అలాగే పిల్లల్ని యాత్రకు పంపించడానికి కొంత డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే సంతానపరంగా కొంతవరకు డబ్బు ఖర్చు అవుతుంది. మీ పిల్లలు విద్యావేత్తలతో మంచి ప్రదర్శనలు కూడా ఇస్తారు. మీకు అది ఎంతో సంతానపరంగా కొంతవరకు ఆనందం ఉంటూ ఉంటుంది. ఆర్థికంగా మాత్రం ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే పిల్లలు వివాహం చేసుకునే వయస్సులో ఉన్నటువంటి స్థానికులు సరైన భాగస్వామిని ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని పోటీలలో పరీక్షల్లో చక్కగా ఉత్తీర్ణతని సాధించేందుకు అవకాశం ఉంది. 20వ తారీఖు లోపల ఉండే పరీక్షలన్నీ కూడా మంచి విజయాన్ని సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు మీ స్నేహితులతో మాట్లాడుకొని ప్రతి పనిలోనూ ప్రతి సబ్జెక్టులో కూడాను కీలకమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మంచి సామరస్యం ఉన్నది. కుటుంబ వాతావరణం మరింత అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితంలో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెలలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉంది. కళ్ళు, చెవులు మరియు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి యొక్క విషయాదుల్లో మరింత జాగ్రత్త అవసరం. అంతేకాకుండా వేయించినటువంటి జిడ్డు కలిగినటువంటి ఆహారం తినడాన్ని మానుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే కృష్ణ స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా మీకు చక్కనైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ గురుడు అలాగే జన్మలో శుక్రుడు యొక్క నీచస్థానం ఎదురకుండా ఉన్నటువంటి కుజదోషం కూడా కనిపిస్తూ ఉన్నది కనుక కొంత సామాన్యమైనటువంటి ఫలితాలు. అలాగే వాహనములు నడిపేటప్పుడు కూడా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం కనుక ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు కలుగుతాయి. స్వస్తి.